ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగంలో ముగ్గురుపై కేసు నమోదైంది. యూనివర్సిటీకి చెందిన ముగ్గురు తాత్కాలిక సిబ్బంది జవాబు పత్రాలను బయటకు పంపిస్తున్నట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వర్సిటీ సిబ్బంది గుర్తించారు. దీంతో ఎగ్జామినేషన్ కంట్రోలర్ కేయు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగంలో ముగ్గురిపై కేసు నమోదైంది. యూనివర్సిటీకి చెందిన ముగ్గురు తాత్కాలిక సిబ్బంది జవాబు పత్రాలను బయటకు పంపిస్తున్నట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వర్సిటీ సిబ్బంది గుర్తించారు. దీంతో ఎగ్జామినేషన్ కంట్రోలర్ కేయు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. ఎస్ సునీత, కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో తలమానికంగా ఉండాల్సిన కాకతీయ యూనివర్సిటీ డొల్లతనం మరొకసారి బయటపడింది. గతంలో ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అధికారుల తీరు మారకపోవడంతో పదే పదే అక్కడ లోపాలు బయటపడుతున్న ఘటన వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగు చూసిన మరొక ఘటన, జవాబు పత్రాలను బయటికి తీసుకువచ్చి పేపర్లు వాల్యుయేషన్ చేపించి పేపర్లు మారుస్తూ ముగ్గురు సిబ్బంది పట్టుబడడంతో విద్యార్థులు పట్టుకొని అధికారులకు అప్పచెప్పడంతో వెంటనే అధికారులు పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు పరీక్షల నియంత్రణ కార్యాలయం నుంచి బయటికి పేపర్లు తీసుకెళ్తున్న ఘటన సీసీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారణ కావడంతో ముగ్గురుపై కేసు నమోదు చేసి వాళ్ళను ప్రస్తుతం అదుపులోకి తీసుకొని పూర్తి వివరాల కోసం విచారిస్తున్న పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో ఉంది. సునీత, ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన కొద్ది రోజులుగా సాగుతుంది. ఈ సంతకు సంబంధించి ఇంకెవరెవరు ఉన్నారు, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాలను అయితే లోతుగా అధ్యయనం చేయడం కోసం కాకతీయ యూనివర్సిటీ కేయు పోలీస్ స్టేషన్ లోని పోలీసులు ఎస్ఐలు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. సునీత, ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటికే అటు వైస్ ఛాన్సలర్ గతంలో పనిచేసిన తాటికొండ రమేష్ పై అనేక అవినీతి అక్రమ ఆరోపణలు అడ్మిషన్ల నుంచి మొదలుకుంటే అపాయింట్మెంట్స్ వరకు అన్ని కూడా అవకతవకలు జరిగాయంటూ యూనివర్సిటీ మస్కబారేలాగా పనిచేశారంటూ వాళ్ళపైన అనేక అవినీతి ఆరోపణలు అక్రమ అడ్మిషన్ల పైన అన్ని వస్తున్న తరుణంలో వాటిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించిన తరుణంలో కూడా ఇక్కడ అధికారుల తీరైతే మారడం లేదని కనిపిస్తుంది. సునీత, ముఖ్యంగా విద్యార్థులు కష్టపడి చదివి రాసిన పరీక్ష పత్రాలను 5,000 రూపాయలు తీసుకొని మార్చి మళ్ళీ వేరే జవాబు పత్రాలను పెడుతున్నారనేది ఒక ఆరోపణ. మరొక ఆరోపణ, బయటికి తీసుకొచ్చి వేరే రాసి మళ్ళీ అందులో పొందుపరుస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులు కొంతమంది సీనియర్ స్కాలర్స్ ఆందోళన చేయడంతో నిన్న పరీక్షల నియంత్రణ అధికారిగా ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా రిజిస్ట్రార్ ఇద్దరికి సంయుక్తంగా కాకతీయ యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కొంత విచారణలో సిబ్బంది తాత్కాలికంగా పనిచేస్తున్న సిబ్బంది పరీక్ష పత్రాలను బయటికి తీసుకెళ్లడం అనేది నిజమని తేలడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఏదన్నా కుట్రపూరితంగా చేశారా లేదంటే ఒక ముఠాగా ఏర్పడి విద్యార్థుల జీవితాలతో చిలగడ వాడుతున్నారా అనే విషయాలు అయితే లోతుగా అధ్యయనం చేయడం కోసం అయితే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సునీత, అయితే కాకతీయ యూనివర్సిటీ ఒక తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉంది, ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న పెద్ద యూనివర్సిటీ అయినటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు గతంలో కూడా పునరావృతం అయ్యాయి. మరొకసారి ఈ ఘటన వెలుగు చూడడంతో అయితే విద్యార్థులు అధ్యాపకులు విద్యావేత్తలు అయితే అధికార యంత్రాంగాన్ని అయితే పూర్తిగా తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణ నిష్పక్షపాతంగా చేసి కాకతీయ యూనివర్సిటీ పేరును నిలబెట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. సునీత, మరోవైపు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటే మరొక అధికారి ఇలాంటి డేర్ చేయడానికి భయపడేలాగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సునీత. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.